చెట్టు ఎక్కించాడు, జాగ్రత్త దిగాలి అనుకో, అది మునగ. థ్యాంక్ యూ. ఈరోజు ఈ సందర్భంగా మనం, అంటే మీరందరూ కూడాను, ఒక పాత్రికేయుడి శ్రమకి, ఒక రచయిత కృషికి మీరందరూ స్పందిస్తూ అతనికి ఆశీస్సు అభినందనలు తెలపడానికి ఇక్కడ విచ్చేసినటువంటి ఈరోజు ఇక్కడ ఎంతో పెద్ద మనసుతోటి ఈ సభ ఇంత బాగా జరగడానికి కారణమైనటువంటి కళాబంధు టి సుబ్బారావురెడ్డి గారికి, మా ప్రీతమ దర్శకేంద్రులు రాఘవేంద్రరావు గారికి, మా అల్లు అరవింద్ గారికి, స్వామయ్యప్ప మురళీమోహన్ గారికి, తమ్మారెడ్డి భరద్వాజ గారికి, మా అసోసియేషన్ ప్రెసిడెంట్ శివాజీ రాజా గారికి, కోటి రామకృష్ణ గారికి, సి కళ్యాణ్ గారికి, రామకృష్ణరెడ్డి గారికి, ఆర్ నారాయణమూర్తి గారికి, ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎంతోమంది వచ్చారు, వారందరికీ పేరు పేరున, అలాగే పాత్రికేయ మిత్రులకు, ఇతర ఆహ్వానితులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ ముఖ్యంగా మనం ఇద్దరి గురించి ప్రస్తావించుకోవాలి. ఒకరు మట్టిలో మాణిక్యం, మరొకరు మనుషుల్లో మాణిక్యం. మనుషుల్లో మాణిక్యం అన్నా లేదు, ఈ సినీ పరిశ్రమలో తలమానికం అన్నా, సినీ కార్మికులకు అత్యంత భరోసా ఇచ్చే ధైర్యం, గుండె ధైర్యం అన్నా, అది మరెవరో కాదు, లేట్ బట్ ద గ్రేట్ శ్రీ దాసరి నారాయణరావు గారు. ఆయన కీర్తి శేషుడే కాదు, కీర్తి విశేషుడు కూడా. ఆయన ఒక దాతగా, దర్శకుడుగా, దార్శనికుడుగా ఆయన ఆర్జించినటువంటి కీర్తి విశేషమైంది. అలాంటి వ్యక్తి తన ఏ పని చేసినా సరే అది సంచలనం, ఏ విజయం సాధించినా అది అపురూపం, అమోఘం, ఒక చరిత్ర. అలాంటి చరిత్రకారుడు ఈరోజున దాసరి నారాయణరావు గారు మన మధ్య లేకపోవటం అన్నది అది ఎవరూ తీర్చలేని లోటు. కానీ ఇంతమంది గుండెల్లో ఆయన జీవించి ఉండటం అన్నది అది నిజంగా ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. అలాంటి స్ఫూర్తి ప్రదాతను ఈరోజు తలుచుకుంటూ మనందరం ఇక్కడ ఉన్నాము. అలాంటి వ్యక్తి సంబంధించి ఈ రోజున తెర వెనుక అనే పుస్తకాన్ని ముందుకు తీసుకురావటం, దాని వెనుక ఉన్నటువంటి వ్యక్తి ఒక మట్టిలో మాణిక్యం అని చెప్పాలి, అది ఎవరో కాదు పసుపులేటి రామారావు గారు. పసుపులేటి రామారావు గారు నాకు ఈరోజు కాదు, నా సినీ, నా ఆల్మోస్ట్ ఆల్ నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పటి నుంచి కూడా ఆయన నాకు పరిచయం ఉంది. ఆంధ్ర క్లబ్ దగ్గర మేము చెన్నైలో కలుస్తుండేవాళ్ళం. ఆ రోజు ఎలాగున్నారో ఈ రోజుకి అదే రకమైనటువంటి ఆహార్యం, ఆంగికం, ఆయన నడవడిక, వ్యక్తిత్వంలో ఏమాత్రం మార్పు లేదు. అలాంటి వ్యక్తులు చాలా అరుదుగా చూస్తుంటాం మనం. అప్పట్లో ఒక సందర్భం, ఆయన వ్యక్తిత్వం ఎలాంటిది, ఆయన యొక్క నిజాయితీ ఎంతటిది అని చెప్పడానికి ఈ రోజుకి నేను మర్చిపోలేని సంఘటన ఒకటి ఉంది. నా గురించి ఎక్కడో ఒక చిన్న వ్యాసం రాశారు, జ్యోతి చిత్తలోనో ఎక్కడో అలాంటి చోట రాశాము. నేను చాలా ఆనందపడిపోయాను. ఆ టైంలో అప్కమింగ్ ఆర్టిస్టులకి అలాంటి ఆర్టికల్స్ వస్తే కనుక అది ఎంతో ఎల్లని భరోసా, ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తుంది. అంతటి భరోసా, అంతటి ఉత్సాహం నన్ను ప్రోత్సహిస్తూ ఇచ్చినందుకు ఆయన్ని పిలిపించి, నా జేబులు అప్పట్లో పెద్దగా డబ్బులుండేవి కావు, ఒక 100 రూపాయలు ఎంతో ఉంటే అదే పెద్దది నాకు, అది తీసుకెళ్ళి నేను ఇవ్వబోతుంటే ఏదో ఒక ఏదో షాక్ తగిలినట్టు చెయ్యి వెనక్కి చేసుకుని, నాకు ఇప్పటికీ ఆ గెస్చర్ గుర్తు, అబ్బాయి నాకు వద్దు డబ్బుల కోసం కాదు నేను చేసేది, అది నా బాధ్యత, మీలాంటి వాళ్ళని 10 మందికి పరిచయం చేసి మీ గురించి చెప్తే కనుక అది నాకు ప్రొఫెషన్, నేను న్యాయం చేసుకుని అవుతానంటూ చాలా నిజాయితీగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడాను ఎక్కడ ఏది ఆశించకుండా తనకు ఉన్న దాంతో అలాగా జీవితం గడపడం అనేది చాలా రేర్గా చూస్తుంటాం. ఆయన నిజమైన అభ్యుదయవాది, నిజమైనటువంటి కమ్యూనిస్టు పసుపులేటి రామారావు గారని నేను నిజంగా చెప్పగలను.
దేనికి ఆశించిన మనిషి. అలాంటి వ్యక్తి ఈ రోజున ఇంత బృహత్ కార్యం చేస్తున్నారు. 10 మందికి స్ఫూర్తిదాయకంగా నిలబడేటువంటి ఈ పుస్తకాన్ని ఆయన తీసుకురావడం అన్నది ఆయన గురుభక్తికి, దాసనారాయణరావు గారి మీద ఉన్నటువంటి అచంచలమైనటువంటి ప్రేమకి నిదర్శనం. అలాంటి వ్యక్తి యొక్క జీవితం ఎంతమందికి మార్గదర్శకం కావాలి అన్న సదుద్దేశంతో ఆయన ముందుకు రావటం, దాంట్లో ఉడతా భక్తిగా మేము చేసింది ఇంతమంది పెద్దలు దీన్ని వెనకున్నారు అంటూ మీరు మమ్మల్ని ప్రశంసిస్తుంటే నిజంగా చాలా ఇబ్బందిగా అనిపించింది. ఆయన చేస్తున్నటువంటి కృషికి మేమందరూ ఉడతాభక్తిగా చేయుతీస్తాం తప్ప అంతమంచి ఏమి కాదు. నా దగ్గర రాగానే ఇది వీలైతే కొనిదెల ఆఫీసులోనో మీకు ఇబ్బంది లేకపోతే ఎక్కడైనా లేకపోతే మహా అయితే ప్రసాద ల్యాబ్లో చేద్దాం అనుకున్నప్పుడు నాకు అరవింద్ గారు చెప్పారు ఇలా చేద్దాం అనుకుంటున్నారు మీరు యాక్సెప్ట్ చేయాలంటే రామారావు అంటే నేను నో చెప్పేది ఉందండి. నాకు అత్యంత ఆత్మ డెఫినెట్ చేద్దాం, కాకపోతే ఎక్కడ చేస్తారు ఇది 10 మందికి కన్వీనియంట్గా ఉండాలి, దాసరి గారి స్టేటస్కి ఇది తగినట్లుగా ఉండాలి, అందుకని దాన్ని ఆషామాషిగా చేసేయొద్దు. రామారావు గారు మీరు సింపుల్గా మీరు సింపుల్ మనిషి, మీ సింపుల్సిటీతో దీన్ని ఆలోచించద్దు, దీన్ని కొంచెం మెగా లెవెల్లో చేద్దామని నేను చెప్పడం జరిగింది. జరిగినప్పుడు నాకు మొట్టమొదటిగా స్ఫురించిన వ్యక్తి ఎవరంటే టి సుబ్రహ్మరెడ్డి గారు. మనం పెద్ద పెద్ద ఫంక్షన్స్ చేసుకుంటాము, ఏ ఒక చిన్న పాత్రికే మిత్రుడు, నా చిరకాల మిత్రుడు పసుపులేటి రామారావు గారు పెద్ద మనసుతోటి గొప్ప వ్యక్తి గురించి ఒక పుస్తకాన్ని ఆవిష్కరించాలని మనల్ని కోరారు. ఇది మనకున్న ఫ్రెండ్షిప్లో మీ హోటల్ని వేదికగా చేసుకుంటాం, మీరు ఎంతో సహకరిస్తారు. అబ్బాయి అసలు నిమిషం ఒక క్షణం ఆలస్యం లేకుండా వెంటనే అసలు నువ్వు చెప్పు నువ్వు ఆర్డర్ అయ్యి నేను మొత్తం ఆర్గనైజ్ చేస్తానని చెప్పేసి ఎంతో పెద్ద మనసుతోటి ముందుకు వచ్చి పసుపులేటి రామారావు అంటే నాకు తెలుసు, నాకు కూడా మంచి అభిప్రాయం ఉంది అంటూ నెక్స్ట్ ఒక 15 నిమిషాల లోపల సోల్సో పర్సన్ సోల్సో కాంటాక్ట్ నెంబర్ మీరు వెంటనే వెళ్ళి ఆర్గనైజ్ చేసుకోండి అని చెప్పేసి ఆయన ఓకే చేశారు ఈ డేట్ కానీ ఈ వెన్యూ కానీ ఇవన్నీ. సో దానికి వెన్నంటి ఉండి మిలాంటి వాళ్ళందరూ ఉత్సాహపరచబట్టి ఈ రోజున ఇంత గ్రాండ్గా జరుగుతుంది, దానికి నిజంగా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఈ పుస్తకం చాలామందికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది దాంట్లో ఎలాంటి సందేహం లేదు. నేను అన్ని స్థాయిల్లోంచి వచ్చాను, అవకాశాలు వస్తాయి రావా, ఈ ఇండస్ట్రీలో నిలదొక్కగలనా లేదా అనే ఒక ఆశ నిరాశల మధ్య ఊగిసలాడుతూ కాన్ఫిడెన్స్ని కష్టాన్ని నమ్ముకుని ఇలాగ ఈ ఇండస్ట్రీలో ఉన్న నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఈ రోజున ఉన్నారు. అలాంటి ఔత్సాహికులకు ఈ పుస్తకం మీరు పూర్తిగా చదివితే కనుక, నేను చదివాను, చదివితే కనుక ఇది ఒక సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్. ఎస్, దాసరి గారు ఎప్పుడు నా గురించి అంటుంటారు, ఏ అడ్రస్ లేకుండా ఇండస్ట్రీలో చిరంజీవి వచ్చాడు, ఈ రోజున ఇంత వాడేటంటూ ఆయన ప్రశంసలుగా నాకు చెప్తూ ఉంటారు, ఆయన ఆశీస్సులు అందజేస్తూ ఉంటారు. అలాంటి నేను కాదు, నాకు ఇన్స్పిరేషన్ దాసరి గారు లాంటి వాళ్ళు. వెనక ముందు ఎవరు లేకుండా పాలకోలు నుంచి ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఇండస్ట్రీ మీద ఉన్న మక్కువతోటి ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఇక్కడ తన మీద నమ్మకం, తన టాలెంట్ మీద నమ్మకంతో ఈ కళామంది తల్లి ఆ టాలెంట్ ఉంటే ఎవరైనా ఆదరిస్తుంది అక్కును చేర్చుకుంటుందన్న భరోసాతోటి ఆయన వచ్చిన విధానం ఒక మర్రి వృక్షమై వటవృక్షమై ఈ రోజున ఇంతమంది శిష్యుల్ని పొంది ఈ సినీ పరిశ్రమకి గొప్ప సేవలు అందించారు. ఆయన గురించి చెప్పాలంటే దాసరి గారి ముందు దాసరి తర్వాత అన్నంత ఒక బ్రిడ్జ్ లాగా ఉన్నారు ఆయన. అలాంటి గొప్ప వ్యక్తిని గురించి ఈ పుస్తకంలో పొందుపరచడం అనేది అలాంటి ఎంతోమంది ఔత్సాహకులకి ఈ కొత్తగా ఇండస్ట్రీకి రావాలనుకునే వాళ్ళకి ఇది ఒక ప్రోత్సాహకరమైనటువంటి పుస్తకం ఇది. అలాగే ఇండస్ట్రీలో కొనసాగుతున్న వాళ్ళకి ఎక్కడైనా నిరుత్సాహాలు నిస్పృహలు ఒక్కోసారి అపజయాలతోటి ఒక ఢీలా పడిపోవడం జరుగుతుంది, అలాంటి వాళ్ళకి ఈ పుస్తకం చదివితే కనుక ఖచ్చితంగా ఆయన సాధించగలిగారు, మనం ఎందుకు సాధించలేము అని ఒక భరోసా, ఒక భుజం తట్టడం, ఒక ధైర్యం వెన్నుతట్టలాగా ఉంటుంది ఈ పుస్తకం. అలాగే ఇండస్ట్రీలో అందరం సాధించేసాము అన్న ఫీలింగ్ ఉన్నటువంటి మాలాంటి వాళ్ళందరికీ, రాఘేంద్ర గారు కానీ మురళీమోహన్ గారు కానీ మాలాంటి వాళ్ళకి అందరికీ ఈ పుస్తకం చదివితే అంతా సాధించు ఎందుకంటే ఏంటి అని ఒక రకంగా ఒక స్తబ్దత ఉండే మాలాంటి వాళ్ళకి ఈ పుస్తకం చదివితే సాధించింది ఏమి లేదు, సాధించాల్సింది ఇంకా ఎంతో ఉంది అని తెలియచెప్పేటటువంటి పుస్తకం ఆ సారాంశం ఇందులో ఉంది. ఆ రకంగా రావాలనుకున్న వాళ్ళకి, ఉంటున్న వాళ్ళకి,
సాధించేసాం అనుకున్న వాళ్ళకి, ఎలాంటి వారికైనా సరే అత్యద్భుతమైనటువంటి ఈ ఒక మంత్రం లాంటిది ఈ పుస్తకం, అంతటి సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్. అంత బాగా పొందుపరిచారు, ఆయన గురించి ఎంతో ఇన్ఫర్మేషన్ సేకరించారు, ఎన్నో ఫోటోగ్రాఫ్స్ చిత్రాలు సేకరించారు. ఆ రకంగా ఆయనకున్నటువంటి రచనా పాఠవంతో అత్యద్భుతంగా ఈ పుస్తకాన్ని తీర్చిదిద్ది ఈరోజున ఇంత మంది గొప్పగా మనందరం పార్టిసిపేట్ చేసి దీన్ని ఆవిష్కరించినందుకు ఇది చాలా చాలా గొప్ప ప్రయత్నం. దానికి మనస్ఫూర్తిగా నేను మన పసుపేట రామారావు గారు అభినందిస్తున్నాను. ఈ పుస్తకం ఆవిష్కరణ చేయడం కానీ ఈ రకంగా జరగడానికి ఇది నాకు దొరికిన అద్భుత అవకాశంగా భావిస్తున్నాను, అది నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇందాక ప్రతి ఒక్కరు మాట్లాడుతుంటే ఎంత స్పందించిన మనసుతోటి ఆయన మీద ప్రేమ అభిమానాన్ని కురిపిస్తూ మాట్లాడే మాటలు ఎంతో ఇన్స్పైరింగ్గా ఉన్నాయి. ఆ రకంగా నారాయణరావు గారు చాలా గొప్ప వ్యక్తి అని ప్రత్యేకంగా చెప్పడం అది చరిత్ర చరణమే అవుతుంది. అది ఆయన గురించి ఎంత చెప్పుకున్నా సరే, ఇలాంటి పుస్తకాలు ఎన్ని రాసినా సరే ఆ చరిత్ర కానీ అది కానీ ఇంకా మిగులుండే ఘనమైన చరిత్ర దాసరి గారిది. ఆయన మన తెలుగువాడుగా పుట్టడం, మన తెలుగు సినీ పరిశ్రమలో దిగ్దర్శకుడిగా ఉండటం, ఈరోజు మనందరం ఆయన చూసి వావ్ అని అనుకోవడం అన్నది అది తెలుగు వాళ్ళగా మనం చేసుకున్న అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఆయన ఎక్కడున్నా సరే ఆయన ఆత్మశాంతి చేకూరాలని, ఆయన్ని ఈ తెలుగు పరిశ్రమ ఉన్నంతకాలం మనం ఎవరూ మర్చిపోలేము, మన గుండెల్లో శాశ్వతంగా జీవిస్తారని నేను ఆశిస్తూ ఈ అవకాశం కల్పించేందుకు రామారావు గారికి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుని ముగిస్తున్నాను. జై హింద్. నా గురించి రెండు కప్లేట్స్ అన్నావు కానీ చాలా బాగా చెప్పావు, కానీ కొంచెం అసందర్భం అని నాకు అనిపించింది అది. కానీ తను ప్రేమ చూపించుకున్నాడు దానికి కాదని లేరు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అలాగే సురేష్ కొండేటి కూడాను ముందు నుంచి కూడాను తన వెనకుండి పసుపేట రామారావు వెనకుండి ఇది సజావుగా సాగటానికి కారణమైనటువంటి సురేష్ కొండేటిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమం ఇంత సక్సెస్గా జరిగినందుకు, ఇంత సజావుగా జరిగినందుకు కారణమైన ప్రతి ఒక్కరికి నా అభినందనలు.